ఏంటయ్యా షికార్లు ఇంతనే సరిపోదు చిన్న వరకు దాని లేవడయ్యా తెల్లవారుతో 4 గంటలకు లేవాలి తెలుసుకున్నాడు అదవా ప్రతివాడికి ఎస్ఐ పోవాలనే ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఏంటో శ్రావణి కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్గాడు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలంటండి శంఖిని లంకిని డాకిని శంఖిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడి దయ్యాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పగబెట్టేస్తాయి అర్ధరాత్రి పూట మా కోటలో వచ్చి పెద్ద పెద్దగా కేకలిస్తే ఇగ్గురు మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీసు వాళ్ళం రండి మీరు త్వరగా చెప్పకపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి ఖచ్చితంగా హ్యాపీ బర్త్డే టు శ్రావణి గారు శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దైవమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడుతుంది శ్రీ ఆజ్ఞయం ప్రసన్నాజ్ఞయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు ఏంట్రా యువకి ఆల్ ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం అంటే నీకు గోవాలేట్రా నోరు మూసుకొని రండి చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగడు తెలిసిపోయిందా ఎవడరా ఇంకెవడో గదలాగాడు నీకు ఎలా తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ అమ్మాయి మెడలో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ జాల ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు గజ్జే వచ్చాను అన్నా ఫోన్ లేవని వచ్చినా పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి రెండు దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్సా చేస్తుండు ఆడలాగే పోతాడు మనకేంటి 2 సమస్య పంపించు గజాల బైక్ 2 సమస్య దేదు జంబర్
ఎవరు సార్? మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా. అలా కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్? నువ్వు వేసే యాసాలకే చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేశాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. రా బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా. అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? టేక్ దెమ్ అవుట్. సిక్స్ బుక్స్. అవుట్. బడి బా, టేక్ ఆల్ ఆఫ్ దెమ్ అవే. మరి నా గుండెలో కరీడ ఫీల్ అయిపోద్దాము. అలా నన్ను చూడకు ప్లీజ్. సమీషా పటేల్ రమణ సార్. ఈ ఇద్దరూ నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్? తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి. వీడికి చదువు తక్కువ, ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. యోగి హియర్. నువ్వు వెంటనే అకాడమీకి రా. నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు. ఫాస్ట్ క్రిమినల్స్. ఈ నలుగురు కుర్రాలు గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్ చేసి సార్. ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా అంటే అది మన ఎవరైనా? సరిగ్గా చెప్పు సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీయా? ఆర్ యు మ్యాడ్? నిజం సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్. మరి నాకేం చెప్పలేదు? ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్. ఎవరు వాడే? ఆ వైజాగ్ వెంకటేశ్వరం. చౌరస్థలన్నీ తిరుగుతున్నాం, సలీం షాప్ మాత్రం దొరకట్లేదు రా. అది దొరికితేనారా మన జీవితం మారేది? అదిగోరా మసీద్ పక్కన షాప్. మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్, బోర్డు కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ఏ పూరా గల్లీ మీద లేడీస్ గా దుకాణం ఉంది. ఏ సలీం నాయ్ కూచిపోయినాయి, జావ్ జావ్. అదే అన్న, ఇక్కడే ఉందండి. ఈ గజలగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా. సరే, వాడి సంగతి తర్వాత, ముందు అకాడమీ టైం అవుతుంది, పదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన చట్ట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితులు.
నాగేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అంబలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు. శ్రావణిని కష్టంగా యోగ్యత తీసుకెళ్ళిపోతాడు రా, చూడరా. హలో, అలాగే. సరే, ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలుసా? వీళ్ళైనా వాళ్ళ పేరెంట్స్? ఎస్ సార్. ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా, వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా? రే, గెటప్, గెటప్! మూడు బటన్స్ చేశారు తెలుసా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా? మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్. అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైలు కింద పడి చావండి. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంపేస్తా. యూ డోంట్ నో అబౌట్ మీ సార్. కూల్ సార్, కూల్ సార్. ఇదిగో చూడండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇక మీరు వెళ్ళచ్చు. సార్, ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్. దట్స్ ఇట్. నాన్న, నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను. అలాగే నాన్నగారికి ఏమైనా తినడానికి తీసుకురామ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. అదేంటండి, పొద్దున్న నుంచి మీరేమీ తినలేదు. నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి. వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మర్చిపోయాను. కన్న తండ్రిని ఏమిటి కూడా వాడిని అర్థం చేసుకోనందుకు సిగ్గుపడ్డాను. కానీ వాడు వాడిలా పంపించడం చెప్పాను. నువ్వు ఉండు, వాడు ఇటే వస్తున్నాడు నాన్న. వీళ్ళకి కంగారు పడకండి నాన్న. నేను ఈ హత్యలు చేయలేదు నాన్న. టీవీలోను పేపర్లోను నువ్వే హంతకుడు ఫోటోలు వేశారా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులను సర్టిఫై చేశాడు. అంతేగా నన్ను చేయి కూడా చేసుకున్నాడు. కానీ నేను నమ్మలేదు. ఇంతవరకు మిమ్మల్ని అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు. ఇప్పుడు మాట ఇస్తున్నారు, మీ తలదించుకునేలా చేశాను. అక్కడ ఎవరు లేనండి? వాడు ఉండగానే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి? ఇడ్లీ చల్లారిపోతుంది.